Hi friends, welcome to my channel. Nenu Meenani mee mundu sarikotha video tho vachanu friends. Ee video lo manam V-Guard Mini Crystal Prime Electronic Voltage Stabilizer unbox chesi chupistunnan friends. Idi friends stabilizer yokka box anedi V-Guard stabilizer yokka box anedi ee vidhanga raavadam jarugutundi. So box paina chudagane ikkadaithe V-Guard anundi. Tho idaithe mini stabilizer chinnaga undi kabatti edaithe manam stabilizer anundo దాని మోడల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెప్లైజర్ అని కూడా ఉంది. టూ పిన్ సాకెట్ తో రావడం జరుగుతుంది. సో మనము ఒకటి టీవీ కనెక్ట్ చేయొచ్చు, ఒకటి మీ దగ్గర ఏదైనా డిష్ కానీ అలా ఏదైనా ఉంటే అది కనెక్ట్ చేసుకోవడానికి మనకు టూ అనేటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి V-Guard ఇన్పుట్ అవుట్పుట్ అని రావడం జరుగుతుంది. అలాగే కొద్దిగా కిందికి వచ్చేస్తే ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెప్లైజర్ మినీ క్రిస్టల్ ప్రైమ్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ యువర్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ అనేది ఇక్కడ ఉంది. సో అలాగే ఇక్కడ వర్కింగ్ రేంజ్ వచ్చేసి 90 VAC 290 VAC, అంటే 90 వోల్టేజ్ నుండి 290 వోల్టేజ్ వరకు మనము ఈ స్టెప్లైజర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ స్టెప్లైజర్ అనేది మంచి మూవ్ అని చెప్పొచ్చు. V-Guard నుంచి 3 ఇయర్స్ వ్యారంటీతో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మా ఇంట్లో 32 ఇంచెస్ మైక్రోమాక్స్ హ్యాండ్ రైడ్ టీవీ అనేది ఉంది. కొద్దిగా మా ఇంట్లో ఉన్నటువంటి పవర్ తక్కువ ఎక్కువ కావడం వలన మా 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీలో ఉన్నటువంటి బ్యాక్ లైట్స్ అనేటి పాడైపోయాయి. సో దాని వలన డిస్ప్లేకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, కానీ ఏదైతే టీవీలో ఉన్నటువంటి బ్యాక్ లైట్ ఉంటుందో అవి పాడైపోవడం వలన నాకు దాదాపు దాని యొక్క రిపేర్ కాస్ట్ వచ్చేసి 3000 వరకు వచ్చింది. సో అందుకోసం నేను వెంటనే నేను టెక్నీషియన్ కడిగాను ఎందుకు ఇలా అయిందంటే, వాళ్ళు మీ సార్ మీ ఇంట్లో స్టెప్లైజర్ లేదు, స్టెప్లైజర్ పర్చేజ్ చేసుకోండి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావనేసరికి వెంటనే నేను ఫ్లిప్కార్ట్లో V-Guard ఈ మినీ క్రిస్టల్ ప్రైమ్ స్టెప్లైజర్ అనేది నేను ఆర్డర్ పెట్టాను. సో అందుకే నేను నాకు ఈ ప్రాబ్లం మీకు ఎవరికి రావద్దు అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసుకున్నాను. సో అందుకే ఇది ఓపెన్ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ ప్రొటెక్షన్, ఇన్స్టెంట్ టైం డైలీ సిస్టమ్, ISO సర్టిఫైడ్ తోని మనకు ఈ స్టెప్లైజర్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ అనేది చూడండి, మినీ క్రిస్టల్ ప్రైమ్, ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఇది. సో ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 230 వాట్స్ సింగిల్ ఫేస్ 50 HZ అని ఉంది. అవుట్పుట్ వోల్టేజ్ స్టెప్లైజేషన్ అని ఉంది. సో ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అదే బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి బాక్స్ యొక్క రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెప్లైజర్ మోడల్ మినీ క్రిస్టల్, తర్వాత కెపాసిటీ 1.3 ఆంప్, మ్యానుఫ్యాక్చరింగ్ August 2022, దీనిపైన MRP వచ్చేసి 2400 పడింది. కానీ నాకైతే ఫ్లిప్కార్ట్లో అయితే నాకు 1799 మాత్రమే పడింది. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇది అనేది ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి స్టెప్లైజర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా పక్కకు పెట్టేద్దాం. మళ్ళీ బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్లో అయితే ఏం లేదు. సో బాక్స్ పక్కకు పెట్టేస్తున్నాను. సో బాక్స్ పక్కకు పెట్టేసిన తర్వాత మనకి V-Guard వాళ్ళది యూజర్ మాన్యువల్ అని వచ్చింది. సో మీరు కావాలనుకుంటే మీరు రీడ్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి, సో మీకు ఎంత అంటే వాల్ మౌంట్ వాల్కి ఫిట్ చేసుకునేటప్పుడు మనకు ఎక్కడ డ్రిల్ చేసుకోవాలని, ఇది ఇలా వాల్కి స్టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం డ్రిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది దానికి సంబంధించిన స్కేల్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మనం పక్కకు పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది మంచి మోనొచ్చు. మనకు కొన్ని 2 స్క్రూస్ అనేవి ఇచ్చారు వాల్ మౌంట్ చేసుకునేటప్పుడు స్క్రూ ఫిట్టింగ్ కోసం. సో నెక్స్ట్ వచ్చేస్తే మనకు స్టెప్లైజర్ మాత్రం ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్లైజర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వైర్ అనేది ఇప్పి చూద్దాం మనకి ఎంత పెద్దగా వచ్చిందా అనేది, ఎందుకంటే యా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైర్ అనేది చూద్దాం ఎంత లెంత్ వచ్చిందనేసి. సో చూడండి మనకు దాదాపు 1 మీటర్ అయితే వైర్ అనేది రావడం జరిగింది. సో ఇది స్టెప్లైజర్ యొక్క ఫ్రంట్ ఫేస్.
సో ఇది వాల్ మౌంట్ కాబట్టి మనకి స్టెప్లైజర్ ఇలా సపోజ్ ఇది కింద వాల్ అనుకోండి ఇలా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్టెప్లైజర్ యొక్క ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ వోల్టేజ్ సో ఇక్కడ వి గార్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది సో అలాగే రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మెయిన్ ఇక్కడ రెండు అవుట్పుట్స్ అనేటి ఇవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి మోన్ వచ్చి మీకు ఒకవేళ ఫ్యూజ్ పాడైపోతే కనుక మనకు ఎక్స్ట్రా ఫ్యూజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచిగా స్టిక్ చేశారు సో మీరు ఇలాగే ఉంచితే ఉంచండి లేదంటే తీసి పక్కకు పెట్టుకోండి సో స్టెప్లైజర్ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవుట్పుట్ ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది మోడల్ వచ్చేసి మినీ క్రిస్టల్ ప్రైమ్ కెపాసిటీ 1.3 ఆంప్ వర్కింగ్ 90 to 290 వోల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే స్టెప్లైజర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి రెండు వాల్ మౌంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది సో రెండు వాల్ మౌంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది సో మీరు ఈ వాల్ మౌంట్స్తోని మీరు వాల్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇలా మీకు ఫ్యూజ్ పాడైపోతే కనుక ఇక్కడ ఏదైతే ఉందో ఇది కొద్దిగా నాకు కటింగ్ పిల్లర్ నా దగ్గర అవైలబిలిటీ లేదు సో దీన్ని ఇప్పేసి మీరు ఫ్యూజ్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు సో ఇది ఇక్కడ మీరు గమనించగలరు సో నేను సో అంతే ఫ్రెండ్స్ ఇది ఒక మినీ స్టెప్లైజర్ అన్బాక్సింగ్ వీడియో మీరు స్టెప్లైజర్ అనేది మస్ట్ యూస్ఫుల్ సో మీ దగ్గర 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు స్టెప్లైజర్ తీసుకోండి ఈవెన్ వాళ్ళు కంపెనీ వాళ్ళు స్టెప్లైజర్ లేదు లేకపోయినా నడుస్తుంది అన్నా కూడా మీరు స్టెప్లైజర్ పెట్టుకుంటే చాలా మంచిదని నా సజెషన్ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను సో ఈ ప్రోడక్ట్ ఈ వీగార్డ్ సంబంధించిన మినీ స్టెప్లైజర్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు అక్కడ నుంచి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నాకైతే 1799 ఫ్లిప్కార్ట్లో పడింది సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే